పారంటలు లేవనరు ఇస్తారు లేవగొట్టిస్తున్నారు జగన్ గారిదే ఎందుకంటే కొన్ని కొన్ని మాకు అప్పుడు మాకు ఉపయోగపడాయి ఊళ్ళో పోయి బియ్యం తెచ్చుకునేది ఆడపోయి బియ్యం తెచ్చుకునేది కాగితం ఎత్తుకుని ఊళ్ళో పోయి రచ్చకాడుగా పెట్టుకుని పింఛనికి అయ్యంత లేకుండా ఆరో గంటకి అంత మమ్మల్ని లేవగొట్టి పింఛన్ ఇచ్చేస్తున్నారు బియ్యం గడ్డ ఎత్తుకొచ్చి ఇస్తున్నారు అన్నీ మాకు పప్పులు కానీ బియ్యం కానీ అన్నీ మాకు ఇల్లు చేరిపోతున్నాయి మాకు ఇప్పుడు బాగా సంతోషం ఉన్నదే పరిపాలన మంచి పరిపాలనే మాకు వస్తున్నాయి ప్రతి ఒక్కటి వస్తున్నాం పప్పు కానీ గుడ్లు కానీ శనగ పప్పులు కానీ శనగ ముద్దలు కానీ బాగా గర్భవతులు పిండి వైసీపీ వైసీపీ టీడీపీకి మేము ఏది తెలుసుకోవాలా ఏమంటే మాకు ఇప్పుడు మాకు అన్ని సదుపాయాలు కలుగుతున్నాయి కాబట్టి మేము అంటున్నాం ఆ లాస్ట్ శిఖర్లో ఎలక్షన్ అయిపోయాక అప్పుడు అట్టమాలతో అప్పుడు వేస్తారు కొంతమంది మాకు అభిమానం ఉండదు కాబట్టి మేము జగన్ పక్కకే వేస్తాం జగన్ అభిమానం నాకేం తెలుస్తుంది బాగానే ఉంది పెన్షన్ నాకు రాదు నేను మా ఆయనకి ఇస్తారంటే నాకు ఈరంటున్నాను జగన్ అంతా బాగుంది ఏ పార్టీ మనకేం తెలుస్తుందిడా ఏ పార్టీ అని మనకేం తెలుస్తున్నాయినా ఏదన్నా బతుకులాక మేము పెట్టుకొని ఏదైనా చేసుకుంటుంటే పోలీసులు పంపిస్తే ఇది కంపెనీ మూసేయచ్చు కదా అసంబడానికి అవి అమ్ముతున్నారు ఇవి అమ్ముతున్నారు అని చెప్పని వచ్చేది పట్టుకొని పోయేది వసూలు చేసుకునేది డబ్బులు తినేది దేవుళ్ళు అపన్లు చేస్తున్నారు దేవుడు న్యాయమని అది మీక అధికారుల దృష్టిలో కాదు జడ చేస్తున్నారు మాకేం తెలుస్తుంది ఆయన బాగుంది ఆయన చేసే ప్రతిదీ బాగుంది ప్రతిదీ బాగుంది ఒకటనే ఏం లేదు అన్నీ బాగుంది జగన్ పరిపాలనే 90% బాగుంది వైసీపీ అంతే అంతే కదా ఇంకేముంది అన్నీ బాగున్నాయి ఒకటనే ఉంది అన్నీ బాగున్నాయి పెద్దలకు కానీ పిల్లకాయలకు కానీ అన్నీ కానీ బాగున్నాయి ఒకటనే ఏం లేదు ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి బాగుంది హ్యాపీగానే ఉన్నాము ఏది లోటు లేకుండా అన్నిటికీ వసతిగా ఉన్నింది అన్నీ చేరాల్సినవి చేరుతున్నాయి బాగుంది ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పోతా ఉన్నారు బాగుంది వాళ్ళు కరెక్ట్గానే ఉంది బాగానే ఉంది అదంతా ఏం లేదు పెద్దోళ్ళకి ఇస్తున్నారు పెద్దోళ్ళకి ఇస్తున్నారు పిల్లకాయలకి ఇస్తున్నారంటే ఇప్పుడు సోమర్తం అనుకోవచ్చు పెద్దోళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఒక దానికి అభివృద్ధి చేసుకుంటారే కానీ వాళ్ళు ఏమన్నా ఇదేం చేసుకుని ఇప్పుడు ఆయన చేసేటివన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి మూడు ఆదాయం పెట్టడం అదే బాగానే ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి